ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా సేఫ్ గా హెల్తీ గా ఉన్నారని నేను అనుకుంటున్నానండి ఈ రోజు నేను ఏ రెసిపీ చేయట్లేదండి ఈ రోజు నేను ఒక కోవిడ్ 19 గురించి మాట్లాడాలనుకుంటున్నాను కోవిడ్ 19 మనల్ందరిని పీడిచి వేధిస్తుంది కదండి మన ఇండియాని ఇప్పుడు ఎన్నో కేసెస్ అయిపోయి లక్షల్లోకి మారిపోయాయి మరణాలు కూడా చాలా వేలల్లోకి వెళ్లిపోయాయి ఇంకా మనము ఇప్పటికి కూడా మనం సరైన ఇమ్యూనిటీ లెవెల్స్ కని పెంచుకోకపోతే అది కూడా లక్షల్లోకి వెళ్లిపోతాయండి సో ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను అవి గాని మీకు ఉపయోగపడితే తప్పకుండా మీరు తప్పకుండా పాటించండి అలాగే నేను మీకు ఒక రెండు రెసిపీస్ కూడా నేను ఈ వీడియోతో పాటు యాడ్ చేస్తాను అవి కూడా చూసి ఆ రెసిపీస్ అనేవి కూడా మీరు చేసుకోండి అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు కోవిడ్ 19 గురించి చెప్తానండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ కి మనకి అమైనో యాసిడ్స్ మనకి 23 అమైనో యాసిడ్స్ ఉంటాయండి అన్నిటికంటే ముఖ్యంగా గ్లైసిన్ ఉంటుంది గ్లైసిన్ లో మనకి రిచ్ ఆఫ్ కాల్షియం అండ్ ప్రోటీన్ అండ్ ఆల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి కానీ గ్లైసిన్ అనేది కరోనా వైరస్ అంటే కోవిడ్ 19 కి ఎప్పుడైతే మన బాడీకి ఎంటర్ అవుతో లంగ్స్ లో గ్లైసిన్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది సో దాని వల్ల ఏంటంటే మన బాడీ అనేది ష్రింక్ అయిపోవడము మనకి టేస్ట్లెస్ అయిపోవడము ఇలాంటివి ఎన్నో జరుగుతాయి అవి జరగకుండా ఉండాలి అంటే మన గ్లైసిన్ లెవెల్ ని మనం పెంచుకోవాలి మనం పెంచుకోవాలి అంటే ఏమేం ఫుడ్స్ మనం తీసుకుంటే మన గ్లైసిన్ లెవెల్ అనేది పెరుగుతుంది అనేదే అండి ఈ రోజు నా వీడియో సో మనం గ్లైసిన్ పెంచుకోవడానికి ఎన్నో రకాలు ఉన్నాయండి మనం నువ్వుల ఉండలు నువ్వుల పొడి నువ్వుల కారం అలాగే ఆవు నూనె నువ్వుల నూనె ఈ రెండు మనం వంటకాల్లో వాడాలి గ్లైసిన్ పెంచుకోవాలి అని అంటే అలాగే మనకి పిల్లలకి పెద్దలకి గ్లైసిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయండి మీరు గమనించారంటే నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు గూగుల్లో గ్లైసిన్ అని కొట్టండి అలాగే దానికి సంబంధించిన ఫుడ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ చూసి పాటించండి ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ అనేది అలా ఉంది ఎందుకంటే మనకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ గ్లైసిన్ లెవెల్ అనేది మనకి తగ్గిపోతుంది ఆఫ్టర్ 40 మనకి మెమరీ చాలా మందికి తగ్గుతూ వస్తుంది ఎందుకంటే గ్లైసిన్ వల్ల మనకి మెమరీ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఆ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి మనకి తగ్గకుండా ఉండాలి అంటే మనం గ్లైసిన్ ఉండే లెవెల్ ఫుడ్స్ మనం తీసుకోవాలి ఎవ్రీడే లైఫ్ లో అది మనకి రొటీన్ గా మనకి అయిపోవాలి ఎవ్రీడే ఒక రెండు నువ్వులు ఉండాలి తినండి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి అది మనం డైలీ రొటీన్ లో ఇంకా మనం యాడ్ చేసేసుకోవాలి సో ఇలాంటి ఫుడ్స్ అనేవి ఎన్నో ఉన్నాయి మనం గ్లైసిన్ పెంచుకునేవి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్ ఆ పేషెంటే ఉన్నాడు కోవిడ్ 19 పేషెంట్ ఉన్నాడు తనకి వాళ్ళు ఫుడ్ ఇచ్చేది అన్ని గ్లైసిన్ తో ఎక్కువ ఉండే ఫుడ్డే ఇస్తారండి ఆ ఫుడ్ వల్ల అది ఫైట్ చేసేదానికి దానికి కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది సో మనకి ఎప్పుడో వస్తుందిలే చేస్తుందిలే అయి అలా కాకుండా ముందుగానే మనకి మన ఇమ్యూన్ పవర్ అనేది మనం పెంచుకుందాం ఇప్పుడు నేను ఇమ్యూన్ బూస్టర్ పౌడర్ ఒకటి రెసిపీలో పెడుతున్నాను అలాగే ఇంకొక రెసిపీ కూడా యాడ్ చేసి ఈ వీడియోతో కంటిన్యూషన్ మీకు అది కూడా ఉంటుంది వీడియోని మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి సో మన గ్లైసిన్ లెవెల్ అనేది మనం పెంచుకోవాలి చాలా పెద్దవాళ్ళకైతే కంపల్సరీ ఇది పెంచుకోవాలండి లేకపోతే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ లేక మన బాడీ అనేది ఎప్పుడైతే కోవిడ్ 19 కానీ అటాక్ అయిందంటే మన బాడీ అనేది చాలా ష్రింక్ అయిపోతుంది సో ఒకవేళ చూసినట్లయితే కోవిడ్ 19 పేషెంట్స్ రికవరీ వాళ్ళకు కూడా చాలా వరకు కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కొన్ని ఉండిపోతాయండి అంటే నేను చూసిన రీసెర్చ్లో నాకు అర్థమైంది సో తప్పకుండా ఇది నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ఈ గ్లైసిన్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి మనము అనేది మీరు తప్పకుండా సెర్చ్ చేయండి చూడండి అలాగే నా రెసిపీస్ అనేవి మీకు కానీ పనికొచ్చేటట్లయితే తప్పకుండా అది ఫాలో చేయండి మీ పిల్లలకు ముఖ్యంగా పిల్లలకి పెద్దలకి ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే దీనివల్ల మనకు నష్టపోయేది ఏమీ లేదు మన మెమరీ కానీ మన కాళ్ళ నొప్పులు కానీ మనకు అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి మనకు తెలియదు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి సో అంతే అండి ఇంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదు సో గ్లైసిన్ లెవెల్ అనేది మనకి ఎక్కువ ఉంటేనే మనం కరోనా వైరస్తో మనం పోరాడగలుగుతాం సో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం ఇంపార్టెంట్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మరి సరికొత్త వంటకంతో కానీ అన్బాక్సింగ్తో కానీ బ్యూటీ ప్రోడక్ట్తో కానీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అప్పటి వరకు జాగ్రత్త టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.
బ్యాక్ నేను చెప్పాను కదండి టూ రెసిపీస్ అనేవి మీకు చేసి చూపిస్తానని ఒకటి వచ్చేసరికి ప్రోటీన్ లడ్డూ అండి అలాగే రెండోది వచ్చేసరికి ప్రోటీన్ పౌడర్ ఇప్పుడు ఈ రెండు అనేది నేను ఇప్పుడు మీకు ఏమేం కావాలి ఎలా చేయాలో అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను చూపించే రెసిపీలో చాలా వరకు ప్రోటీన్ కాల్షియం మిగతా విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయండి తప్పకుండా వాడండి వాడి చూడండి ఏమన్నా రిజల్ట్ అనేది మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే ఇంకా మనం కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం సో లెట్స్ స్టార్ట్ కుకింగ్ ఇప్పుడు మనకి హెల్తీ మిక్స్ కి హెల్తీ పౌడర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండు మిర్చి నేను ఒక 20 తీసుకున్నానండి ఫ్లాక్స్ సీడ్ అవిస గింజలు నువ్వులండి తెల్ల నువ్వులు మినపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతులు గ్రౌండ్ నట్స్ అండి పల్లీలు ఉప్పు వెల్లుల్లిపాయ సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి మన హెల్తీ పౌడర్ ముందుగా ఇప్పుడు మనం నువ్వులను బాగా ఫ్రై చేసుకుందామండి ఎక్కువగా ఫ్రై చేసుకున్నారంటే మరి చేదు వస్తుంది అలా అని లైట్గా కాదండి మీడియంగా మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము దీంట్లోనే మనం ఎండు మిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర దాంట్లోనే కొద్దిగా మెంతులు వేసుకున్నాను ఇవి కూడా మనం బాగా ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొద్దిగా మినపప్పు కూడా వేసుకున్నాను ఈ మినపప్పు తర్వాత మనం పల్లీలండి వేరుశనగ పప్పు ఇప్పుడు కొద్దిగా మిరియాలు అన్నీ నేను దూరగా వేయించుకున్నానండి ఉప్పు కూడా వేయించుకుంటున్నాను మనం ఉప్పు గాని వేయించుకున్నామంటే మనకి పౌడర్ తొందరగా పాడైపోదు సో అందుకని ఉప్పు కూడా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి అలాగే గార్లిక్ కూడా వేయించుకొని అన్నీ మనం పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు అవిస గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అండి ఇప్పుడు మార్కెట్లో చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా లైట్గా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించుకోకూడదు సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం అలాగే 4 రెబ్బల కరేపాకు అది కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ పౌడర్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి రుచికి రుచి అలాగే హెల్త్కి హెల్త్ సో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇప్పుడు మన ప్రోటీన్ లడ్లు కావాల్సినవి మనకి నువ్వులండి అలాగే మనకి బెల్లము 1/2 కేజీ నువ్వులు కేజీ ఇది ఒక 200 గ్రామ్స్ కొబ్బరి అలాగే మనకి కార్డమం పౌడర్ అండి యాలకుల పొడి సో ఇప్పుడు మనం ఇదైతే మనం వేయించేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని లడ్లులా చేసుకోవాలి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ప్రోటీన్ లడ్లను తయారు చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం నువ్వులు అలాగే కొబ్బరి అలాగే బెల్లము ఈ మూడు మనం మిక్సీ పట్టుకోవాలి మనకి బెల్లం కానీ పొడి పొడిగా లేకుండా కొంచెం బెల్లాలు కూడా రకాలు ఉంటాయండి కొంచెం మెత్తటి బెల్లం కానీ దొరికిందంటే మనకి లడ్లు అనేవి చాలా ఈజీగా వస్తాయి నాది కొంచెం పొడి బెల్లం అండి అయినా కూడా ముద్దలు అనేవి చాలా బాగా వస్తాయి చూడండి ఇప్పుడు ఎలా వస్తాయి అనేది దీంట్లో నేను కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని నేను చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకుంటాను ఈ లడ్లు అనేవి మీరు రాత్రి ఒకటి పొద్దున ఒకటి తీసుకున్నారంటే మీకు ప్రోటీన్ కానీ కాల్షియం కానీ మీకు చాలా బాగా అందుతుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీలో అందరికీ షేర్ చేయండి ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ టేక్ కేర్